నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. సో అయితే కామారెడ్డి జిల్లాలో రెడ్డిపేటకి సంబంధించిన రాజు వేటకి వెళ్ళి ఆ గృహలో ఇరికిపోవడం జరిగింది. సో దాన్ని తీసుకొచ్చారు, 15 గంటలు కష్టపడి. సో రెస్క్యూ టీమ్, పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా బయటికి తీశారు. 43 గంటల పాటు తను గృహలోనే ఉండిపోవడం జరిగింది, లాక్ అయిపోయి. సో అయితే తనని దగ్గరలో ఉన్నటువంటి కామారెడ్డి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో తీసుకొచ్చి జాయిన్ చేశారు. అయితే సో రాజును చూస్తున్నటువంటి డాక్టర్ లింబాద్రి గారు మనతో పాటు ఉన్నారు. సో అసలు మార్నింగ్ నుంచి ఆయన తీసుకొచ్చిన తర్వాత సో ఎటువంటి ట్రీట్మెంట్ చేశారు, ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే, గుడ్ ఈవినింగ్ అండి. రాజుని మనం రెస్క్యూ టీం వాళ్ళు తీసుకొచ్చారు. ఆ టైంలో పేషెంట్ చూసినాము, అయితే అతనికి అప్పటికి బీపీ 170 వస్తుంది, షుగర్ లెవెల్ బాగా తగ్గినాయి. అంటే 2-3 రోజుల నుంచి తిండి లేదు కదా, షుగర్ లెవెల్ తగ్గినాయి. పల్స్ రేట్ కానీ ఆక్సిజన్ బాగానే ఉండే, కానీ షుగర్కి సంబంధించిన ఇంజెక్షన్ ఇచ్చినాము. అప్పుడు వెంటనే బ్లడ్ శాంపుల్ కూడా పంపించినాము, రిపోర్ట్స్ అన్నీ వచ్చినాయి. ఆ రిపోర్ట్స్లో కొంచెం ఎలక్ట్రోలైట్స్ ఇన్బ్యాలెన్స్ ఉన్నాయి, అంటే సోడియం పొటాషియము తక్కువై ఉన్నాయి. వాటి కోసం ఆల్రెడీ గ్లూకోస్లో ఇంజెక్షన్ పెట్టి కలిపి పెట్టాము. ప్రైమరీ ట్రీట్మెంట్ అప్పుడే ఇచ్చేసినాము. అతనికి కూడా చిన్న చిన్నగా ఇరుక్కుపోయిన దగ్గర లెఫ్ట్ హ్యాండ్ షోల్డరు, లెఫ్ట్ సైడ్ చెస్ట్ దగ్గర కూడా ఇరుక్కుపోయినట్టు దెబ్బలు ఉన్నాయి. ఆ దెబ్బలకి కూడా టీటీ ఇంజెక్షన్ అవి ఉంటాయి, అవి ఇచ్చేసినాము. యాంటీబయాటిక్ కూడా ఇచ్చేసినాము. ఇప్పుడైతే అప్పుడు కొంచెం ఇంకా మాట్లాడని పరిస్థితిలో ఉండే, తర్వాత మెల్లగా స్టెబిలైజ్ అయిన తర్వాత పాలు తాగిపించినాము, ఇంజెక్షన్ అయిపోయినాయి. తర్వాత ఎక్స్రేకి పంపించినాము, ఎక్స్రే కూడా అయిపోయినాయి. ఎక్స్రే కూడా అన్ని చూసినాము, నార్మలే ఉన్నాయి, ఎక్కడ కూడా ఫ్రాక్చర్ ఏం లేదు. ఇప్పుడైతే ఆ స్టేబుల్ ఉన్నాడు పేషెంట్, ఏ ప్రమాదం లేదు. అతనికి కూడా హెల్త్ ఇష్యూస్ ముందు ఏమైనా ఉన్నాయి కూడా కనుక్కున్నాము, బీపీ షుగరు ఫిట్స్ కానీ అట్లాంటివి ఏం లేదన్నాడు. తర్వాత ఒకటి అపెండిక్స్ ఆపరేషన్ మాత్రం ఒక 1 ఇయర్ బ్యాక్ 2 ఇయర్ బ్యాక్ అయింది సార్, వేరే అలవాటు కూడా ఏం లేవు నాకు. తర్వాత అతను కూడా చెప్పేది కూడా అతని మ్యాన్ పవర్ తోటి, ఆత్మతోటి కూడా అతను స్టేబుల్ అయ్యాడు. అక్కడ కొంచెం ఇంకో గుహ నుంచి అతనికి గాలి రావడం, మన రిస్క్ టీం వాళ్ళు అక్కడ చిన్నగా సెలైన్ ద్వారా జ్యూస్ కానీ నీళ్లు కానీ పాలు కానీ ఇవ్వడం వలన గ్లూకోజ్ లెవెల్ కూడా తగ్గలే అతనితో. దాంతోనే అతను బయటపడ్డాడు, బయటపడి స్టేబుల్ అయ్యి వచ్చాడు మన దగ్గరికి. కాకుండా భయపడుతున్నాడు కొంచెం, ఆ భయం కూడా కొంచెం తగ్గించేసినాము. ఇప్పుడైతే హ్యాపీగా అతను ఎక్స్రే అయినాయి, రిలాక్స్ అయ్యి కొంచెం 2 రోజులు నిద్రపోలే కదా, ఆ నిద్రపోయే మూమెంట్లో ఉన్నాడు. ఇప్పుడైతే స్టేబుల్ ఉన్నాడు, అన్ని పరీక్షలు చేసినాము. మళ్ళీ ఒక 2 గంటల తర్వాత మళ్ళీ ఒకసారి పరీక్ష పంపిస్తాం, ఏది పొటాషియం సోడియం అవి కూడా నార్మల్ స్టేజ్కి అయిన తర్వాత ఇంకో 2 డేస్ అబ్జర్వేషన్ చేసి ఇంటికి పంపిస్తాం. ఇప్పుడైతే 24 అవర్స్ అబ్జర్వేషన్లో పెట్టాం. అంటే వీళ్ళు కళ్ళు తాగే అలవాటు ఉంటే మళ్ళీ మానేసిండు, 3 రోజులు అక్కడ ఏం ఉండదు, దొరకదు కదా, ఫిట్స్ వచ్చే అవకాశాలు కానీ అవి ఏమైనా ఉంటాయని చెప్పేసి ఒక 24 అవర్స్ అబ్జర్వేషన్లో పెట్టాం ఐసీయూలోనే. తర్వాత స్టేబుల్ అయిన తర్వాత వార్డు షిఫ్ట్ చేస్తాం, లేదంటే తర్వాత మంచిగా అయితే డిశ్చార్జ్ చేస్తాం. ఇప్పుడైతే స్టేబుల్ ఉన్నాడు, ఏ ప్రమాదం లేదు అతనికి. సో అయితే ఇప్పుడు ఆ గృహంలో ఇరుక్కుపోయిన 43 అవర్స్లో మీ హాస్పిటల్కి సంబంధించి ఏమైనా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది? హాస్పిటల్కి సంబంధించిన డాక్టరే అక్కడ టీమ్ ఆల్రెడీ అలర్ట్ చేశారు, కలెక్టర్ సార్ వాళ్ళు కానీ మా సూపరింటెండెంట్ మేడం ఆర్ఎంఓ వాళ్ళు డైరెక్ట్గా టీం అలర్ట్ చేశారు అక్కడ. ఆ టీమే ప్రతి 15 నిమిషాలకు ఒకసారి వెళ్ళి జ్యూస్ సెలైన్లో ఇవ్వడం, ఇతను దాన్ని అందుకోవడం, నోట్లో పెట్టుకొని పిలిచడం, అంటే ఆ గ్లూకోజ్ లెవెల్ తగ్గకుండా అనేది అది మేనేజ్ చేసినాం. ఆక్సిజన్ మనం ఇవ్వలేకపోయినా డైరెక్ట్గా ఇంకో హోల్ ఉండే అక్కడి నుంచి అతను తీసుకోగలుగుతున్నాడు. ఇంకా చిన్న అబ్బాయి ద్వారా కూడా కొన్నిసార్లు ఫుడ్ పంపించడం, అతను అందుకోవడం అవి కూడా కొంచెం చేయగలిగాడు. అప్పుడు లాక్ అయిపోయినప్పుడు ఎలా లాక్ అయిపోయాడు, ఎట్లా ఉండింది అప్పుడు పొజిషన్? ఓన్లీ అంటే అక్కడ ఏదో వేరే వేటకు వెళ్ళిండా మరి ఏమి వెళ్ళిండా అక్కడ హిస్టరీ మనకు తెలియదు. గోటుదా అక్కడ మొబైల్ పడిందని వెళ్ళాడు, వెళ్ళడం మనకి టక్కన వెళ్ళిపోయాడు, రిటర్న్ రావడానికి అతనికి ఇబ్బంది అయింది. సో అది ఒక 1 డే తర్వాత గవర్నమెంట్కి తెలిసింది. బాడీ అంటే హెడ్ లోపలే ఉంది, కాళ్ళు బయటే ఉన్నాయి, చేతులు ఒక సైడు ఇరుక్కుపోయింది, ఒక చేయి ఒక లింబు అట్లాగే, ఆ లింబు మొత్తం ఇరుక్కుపోయింది లెఫ్ట్ సైడ్ది, దానికి అట్లాగే ఉంచిండు, హెడ్ కదలడానికి లేదు. బయటికి తీయడంగానే తన సిచ్యువేషన్ ఎలా ఉండింది, అప్పుడు ఎలా హ్యాండిల్ చేశారు, ఏ ట్రీట్మెంట్ ఇచ్చారు? బయటికి తీసిన వెంటనే ఆక్సిజన్ అందించింది, ఎందుకంటే ఆ టైంలో అతను ఆక్సిజన్ అందడం, తర్వాత వెంటనే గ్లూకోజ్ లెవెల్ను కరెక్షన్ చేయడం, ఎందుకంటే అది తినకుండా ఉంటాడు, స్టార్వేషన్ ఉంటాడు ఆ పీరియడ్ని, మనం ఒక 2 రోజులు తినకుండా ఉంటే గ్లూకోజ్ లెవెల్ ఆటోమేటిక్ పడిపోతాయి, అదొకటి. ఆక్సిజన్ అందకపోతే సైనోసిస్ వెళ్తాడు, అంటే ఎక్కడికక్కడ పచ్చగా అయిపోతుంది బాడీ. అట్లా అంత స్టేజ్కి వెళ్ళలేదు అతను, ఆల్రెడీ గాలి అందుతుంది పక్క నుంచి, గ్లూకోజ్ కూడా మామూలుగా సెలైన్ ద్వారా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అంత ప్రమాద స్థితికి వెళ్ళలేదు. ఆ టీం అక్కడ మనం అందుకోవడం, ఆ టీం హెల్ప్ చేసింది. ఎక్కువ బయటికి తీసినప్పుడు మాట్లాడే సిచ్యువేషన్ ఉండి మాట్లాడి, నాట్ ఎట్ ప్రాబ్లం, కాకుంటే అంత భయపడుతున్నాడు, ఈ యాంగ్జైటీ కండిషన్.
వెంటనే అక్కడి నుంచి అంబులెన్స్ లో ఎటువంటి ట్రీట్మెంట్ చేసుకుంటూ తీసుకొచ్చారు? అక్కడి నుంచి సెలైన్ పెట్టుకొని ఆక్సిజన్ పెట్టుకొని డైరెక్ట్ తీసుకొచ్చారు. ఇంకా ఎమర్జెన్సీ ఆపకుండా డైరెక్ట్ ఐసీయూలో పెట్టేసి ఫర్దర్ గా సక్షన్ చేయడము, ఓకే ఈ డ్రెస్ మొత్తం టోటల్ గా చేంజ్ చేయడము, ఓకే డ్రెస్సింగ్ చేయడం, ఎక్కడికక్కడ గ్లూకోజ్ పెట్టడం, వెంటనే వచ్చిన వెంటనే వైటల్స్ చూసుకోవడం, తనకి ఏం ఇబ్బంది లేకుండా భయపడకూడదని చెప్పి కౌన్సిలింగ్ ఇవ్వడం అవన్నీ జరిగింది. సో ఫ్రాక్చర్స్ ఏమైనా అయినా? ఎక్కడ ఫ్రాక్చర్ ఏం లేదు. ఇప్పుడు దానికి సంబంధించి ఫ్యూచర్ లో ఏమైనా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? దేని గురించి? ఫ్రాక్చర్ గురించి ఏం లేదు. ఏం రావు, లాక్ అయిపోయినారు కదా, దాని వల్ల ఏమైనా తర్వాత ఎఫెక్ట్ అవడం? తర్వాత ఎఫెక్ట్ అవడం ఏమి ఉండదండి, ఏమి ఉండదు. మరి ఎన్ని రోజుల్లో డిశ్చార్జ్ అవ్వచ్చు ప్రెసెంట్ అంటే? తను ఫస్ట్ 24 అవర్స్ అది అబ్జర్వేషన్ లో పెట్టాం. అది హై సీరియస్ కండిషన్ లోనే, ఎందుకంటే తను ఆల్కహాల్ తాగడము, కళ్ళు తాగడము, సడన్ గా మానేస్తే ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, వేరే బిహేవియర్ చేంజెస్ వస్తాయి, ఆ దానికోసం అబ్జర్వేషన్ లో పెట్టాం. ఓకే అది తర్వాత ఇంకా గ్లూకోజ్ అప్ అండ్ డౌన్ అవుతుంటుంది, బీపీ అప్ అండ్ డౌన్, పొటాషియం సోడియం అప్ అండ్ డౌన్, పొటాషియం బాగా తగ్గినప్పుడు గుండెలో చేంజెస్ వస్తాయి, దానికోసం పెట్టాం. ఎన్ని రోజులు ఉండాలంటారు హాస్పిటల్? ఇక్కడ 2 డేస్ ఉండాలి ఐసీయూలోనే, ఇంకో 1 డే వార్డ్లో ఉండేసి బాగానే ఉందంటే డిశ్చార్జ్ చేస్తాం. వాళ్ళు అతనికి మంచిగా ఉన్నానని చెప్తే అప్పుడు డిశ్చార్జ్ చేస్తాం, అప్పుడు దాకా అతను పంపించే లేదు. సో మీకు అంటే పైనుంచి కానివ్వండి, ఎవరైనా తనని కొంచెం స్పెషల్గా ట్రీట్ చేయమని ఏమైనా చెప్పారు ఎవరైనా? మా సూపరింటెండెంట్ చెప్తుంది, కలెక్టర్ నుంచి కూడా కాల్స్. ఏమండి ఎందుకు వెళ్ళారా గుహ మీదకి మీరు? సరదాగా పార్టీ తీసుకుంటే కదా ఉంటాం, అప్పుడప్పుడు సరదాగా వేటకి వెళ్తూ ఉంటాం, అప్పుడప్పుడు అట్లే మామూలు కట్టెలకు కూడా వెళ్తూ ఉంటాం. అట్లా వెళ్ళి రాగా మేము చూసి వచ్చినప్పుడు ఎక్కడి నుంచి రాగా మొబైల్ అలా పడిపోయేది అంట గురువారం. ఆ పిల్లగాడ అద్దు దిగకు మళ్ళీ కష్టమైతే అన్నాడు, వెళ్తాం కదా దగ్గరలోనే సెట్ ఎందుకు మొబైల్ అని దిగిన ఇరుకపోయిన ఇక ఆయన పిల్లగాడు వేరే అక్కడికి వెళ్ళి దిగిండు. దిగిండు ఆయన ఏమేద అంటే నేను చాలా ఇరుకపోయాను, నేను నాతో రాకడ కాదు ఇక ఇది ఫోన్ చేసినట్లు చెయ్యి అంటే ముగ్గురు ముగ్గురు ఫోన్ చేస్తే వచ్చారు. వచ్చి ఆయనతో వాళ్ళు వాళ్ళ సాధారణ దాంట్లో అడిగారు వాళ్ళు ఊరి దగ్గర ఊరుగా కాదు మాత్రం కాదన్నారు. ఎప్పుడు చూద్దాం చేయరు, మళ్ళీ రేపు పొద్దుగల 9:30 వచ్చారు. అలాంటి ఫస్ట్ నాడు మనకు ఎప్పుడైతే మనం లోపడైనామో అప్పటి నుంచి వేసుకున్న పిల్లవాడు 3 గంటల నుంచి ఇక స్టార్ట్. ఇక మా దగ్గర పిల్లగాడు బక్క బక్క ఉంటున్నట్టు ఇక నా దగ్గర రావాలని అంత నొక్కుంటుంది కానీ ఇక మా 2 బెడ్రూమ్ కాదు. మళ్ళీ పోయి చెప్తే మరి అన్న బండి తీసుకుని వచ్చేసాడు. బండి తీసుకుని వస్తే మరి రైతులు మనతో ఎట్లా అంటే సరే ఇక అర్ధగంటకోసారి 15 నిమిషాలకోసారి నీళ్ళు అంటే నీళ్ళు, కళ్ళు అంటే కళ్ళు, ప్యాకెట్ కట్టుకుంటే తెచ్చుకుంటా వెళ్ళి తాపియాలి, గ్లూకోజ్ పైప్ తీసుకురా, గ్లూకోజ్ పైప్ లేపించుకుని తీసుకురావాలి. లేదు మేము సరదాగానే సింగరాపల్లి రెడ్డిపేట మా దగ్గర సింగరాపల్లి సరదాగా మేము అట్లా నడుచుకుని పోతాం. ఒకసారి బండి ఆడబెట్టి మన దగ్గర ఆగడం కూర్చుంటాం. ఏమన్నా వేటకు సామాన్యంగా ఎప్పుడు ఒకసారి కాదు అది మన ఇవి ఉంటే సార్ మన కుందేలు సార్. మీరు భయపడ్డారా? నేనైతే భయపడలేదు సార్, భయపడే వెళ్ళాలనుకున్నాళ్ళకి వెళ్ళి. ఇప్పుడు ఎలా ఉంది, బాగుందా? ఇప్పుడు అంతే, ఇప్పుడైతే బాగుంది, నొప్పులు ఉన్నాయి కానీ ఇప్పుడంటే మీకు తెలిసిన ఎక్కువ మా జంగులు మనం ఉండే అక్కడ జంగులు లేకపోయినా ఎప్పటికంటే రోడ్ పక్క పంటి ఉంటుంది కదా, రోడ్ ఉంటుంది కదా, ఇక డాంబర్ రోడ్ అక్కడ మా అక్కడ డాంబర్ రోడ్ కాదు, దీనికి ఎట్లా పోతాం వెళ్ళిన కూర్చుంటా ఒక చెట్టు కింద కూర్చుంటే ఇంత మంద బింద తాగి మళ్ళీ సప్లై కత్తాము అట్లన్నట్టు. ఏం చేస్తుంటారు మీరు, ఏ పని చేస్తుంటారు? వ్యవసాయం. సాయంత్రం వెళ్ళారా? మధ్యాహ్నం పూట 12 అప్పటికి 10:30 పోయినాము, 12:00 1 వరకు మరి వస్తున్నాం ఆల్రెడీ మేము 1 గంట పొద్దున్న దాకా అవి నడితే తవ్వుకోండి తెల్లదాక నడితే ఆడుకు కాళ్ళు చూసి రేపు పొద్దున వైరితే కడితే ఈడ పడటి దిగిపోయి దిగిపోతుంది. సార్ అడిగి 2 దగ్గర చూసినాము అది పాడేదా, నేను ఎన్నడ పోయిన వాళ్ళు ఇది వాటికి అంటే ఏం కాదు ఏం కాదంటే సప్లై మారేసినాము. అచ్చుడికి నా మొబైల్
గిట్లే మొబైల్ కాలి మొబైల్ ఉండేది జేబుల గ్రూప్ ఇట్లా పెద్దగా బండ పొక్కలు ఎక్కువ ఉన్నది ఆయన బండెక్కలము బండ పొక్క గడ్డ కూతురు ఇట్లా ఆయనకు రానట్టు ఏ ఉత్తరం ఎగిరి చూద్దామని అన్నది వంట ఏమన్నా వంట ఎగిరి చూద్దామని శుద్ధమైన అది టైం చూసారు తప్పని సార్ ఆయన మొబైల్కి ఆన్లవాడు రెండు కావాల సిల్లర్ ఉంటుంది అనుకున్న రోజు రెండు కావాల పదకొండు మూడు కాలు ఉంటుంది ఇరుకపోయినా ఆయనకు రారాదు అడిగి ఆయన అంటే ఆయనకు నేను అంద కిందికి మళ్ళీ కింద నుంచే ఆయన కూర్చున్న దగ్గరికి పోవాలంటే పోవాలి కానీ అక్కడికి వెళ్ళేమాట లోప అంతే అందుకడి నేను రెండు కాలు ఉంటుంది అనుకున్నా మనిషి నిలబడి ఉంటుంది మూడు కాలు చిల్లర ఇటు మీదకి అందజేయక ఇక మీదకి ఎట్లా ఎట్లా అందుకోతుంది అని కిందికి వెళ్ళొచ్చి అట్లా నుంచి వెళ్దామంటే అట అడవ ఎక్కున్నాయి కాలు ఫోన్ ఏంటంటే ఆ పిల్లవాడికి ఇచ్చేసిన నేను అంత దూరం నాలుగు కాలు దూరం ఉంటే ఆ పిల్లవాడు కూర్చుని ఇరకపోయింది నా మొబైల్ తీసిన తీసి అంటే వారేసిన మొబైల్ ఇది మహేష్ జేబులో పెట్టుకో మొబైల్ ఆయన మేంతో దగ్గర కూర్చుంటు కదా ఆయన ఫ్రీ ఉన్న దగ్గర కూర్చుంటాడు ఇచ్చేసిన సప్లై కానీ అయితే వెళ్దామని ట్రై చేసిన పిల్లవాడికి అవకాశం ఇక్కడ ఫోన్ తీసుకుపో ఇక్కడ ఇక్కడ పరిస్థితి మరి అక్కడ ఫోన్ చేసేది చేయాలంటే చేసిండు వాళ్ళకి చేసిండు పది మంది దాకా వచ్చారు పది మంది దాకా వాళ్ళు మొత్తం చేసారు ఊరైన వాళ్ళకు ఎవరు రారు ఒక పిల్లగాడు తప్ప అశోక్ అన్న పిల్లగాడు తప్ప ఎవ్వరు పట్టడం వాళ్ళ ఎవరు కానీ బయట ఉండే యాక్షన్ చేయాలి అది ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం అంటే అట్లున్నది ఎట్లున్నది మరి ఏదన్నా ఒకటి మా పెట్టుకుంటే రిస్క్ పెట్టుకుంటేనే ఉంటుంది కథ మరి ఎట్లా మరి ఏ కలిసి తాడిసెట్టు కింద కలిసి కళ్ళ దగ్గర వారిట్టు అయిపోయి మనం ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళమంటాం దొంగలేము మనం మన ఆకుముట్టిన దొంగలమే అడుగు పెట్టిన దొంగలేము మనం వాళ్ళకి ఎంక్వైరీ చేసి మళ్ళీ వీళ్ళకు పోలీసు వాళ్ళకి ఎంక్వైరీ చేసి ఇటు మన డాక్టర్కి ఎంక్వైరీ చేసి ఎస్పీ డిఎస్పీ కలెక్టర్ అక్కడికి అందరూ వచ్చారు ఎందుకు రాబాయ్ ఇంట్లో వచ్చి ఎందుకు పోయినారు ఎందుకు ఇరుక్కున్నారు అంటే మాట్లాడినట్టు ఫస్ట్ మాట్లాడితే ఏం లేదు సార్ మొబైల్ ఉండదు దిగిపోయాడు దిగి తీసుకునేదానికి వెళ్తే ఇటు ఇరుక్కపోయినా సార్ అంటే నీ మొబైల్ మనం అడగారు మొబైల్ ఏ మొబైల్ దొరుకుతుంది గన్నుల కింద తిరిగిపోయారు అని తెల్లారితే పొద్దుకుతే ఎంతమంది ఎవరు పుట్టిస్తూ మాటలుగా ఇట్లా అంట కదా అట్లా అంట కదా అంటే నాకే తెలియదు సార్ మరి